రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా పూర్తి చేయాల్సిందేనని జలవనరుల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. 2021 డిసెంబర్లోగా పోలవరం జలాశయం పనులు పూర్తి చేసి 2022 ఖరీఫ్ నాటికి కాలువల ద్వారా ఆయకట్టుకు నీళ్లందించాలని స్పష్టం చేశారు. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని ముంపు గ్రామాల నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజీ కింద వేగంగా పునరావాసం కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. కార్యాచరణ ప్రణాళిక ప్రకారమే పోలవరం ప్రాజెక్టు ఎట్వర్క్స్ కాలువల పనులు చేస్తున్నామని అధికారులు వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ స్పిల్వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్ పనులను మే నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకుముందే కాఫర్ డ్యాం పనులు పూర్తి కావాలన్నారు. ఎర్తకం రాక్ఫిల్ డ్యాంతో సహా మొత్తం ప్రాజెక్టు పనులను 2021 డిసెంబర్లోగా పూర్తి చేయాలన్నారు. తద్వారా 2022 ఖరీఫ్ నాటికి ఎటువంటి పంపింగ్ లేకుండా గ్రావిటీ ద్వారా ఆయకట్టుకు నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. విశాఖపట్నం నగర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడానికి పోలవరం నుంచి ప్రత్యేకంగా పైప్ లైన్ ద్వారా గోదావరి జలాలను తరలించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షా సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దోస్, ఈఎన్సీ నారాయణ రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.